మెరట్లేదు కదా అని అడుగుదాం అనుకొని బయలుదేరా. నేను 2 అడుగులు వేసానో లేదో వర్షం పడుతుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఆటో ఎక్కలేను, ఈ కొద్ది దూరానికి ఆటో ఎక్కలేను. కర్మ 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 నడుచుకుంటూ పోతున్నా. కరెక్ట్గా నాకు ఆఫీస్ నుంచి 10 నిమిషాలు కూడా ఉండదు. ఇందాక 2 నిమిషాల క్రితం వర్షం పడుతుంది, ఇప్పుడు వర్షం పడట్లే. ఇంట్లో ఆడుకుంటూ ఉంది బెంగళూరు వెదర్ స్టార్ట్ చేసింది ఆడటం. ఆడ వర్షం పడుతుంది, ఇక్కడ ఎండ కొడుతుంది. ఇదంతా జస్ట్ కిలోమీటర్ లోపే. నేను ఏదో కిలోమీటర్లు నడవట్లేదు, మనకు అంత ఓపిక కూడా లేదు. ఇదంతా జస్ట్ కిలోమీటర్ లోపే ఇన్ని రంగులు చూపిస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. సో మనం ఇవాళ వర్క్షాప్కి వెళ్ళబోతున్నాం, డ్యాన్స్ వర్క్షాప్. ఇక్కడ పక్కనే డ్యాన్స్ ఇన్ బెంగళూరు అని ఒక వర్క్షాప్ ఉందన్నమాట, అక్కడ డ్యాన్స్ వర్క్షాప్ ఉంది. సో నేను ఫస్ట్ టైం ఇట్లాంటి వాటికి అటెండ్ అవ్వడం. మా ఫ్రెండ్ చాలాసార్లు అటెండ్ అయింది, నాకు చాలాసార్లు చెప్పింది నువ్వు అటెండ్ అయ్యి చూడు అని. కానీ నాకెప్పుడు కుదరలేదు, సో నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఈ డ్రెస్లో వెళ్తే ఏం బాగుంటుంది ఇట్లా జీన్స్ వేసుకొని. సో అందుకే నేను తనదైన రెడీ అయి డ్రెస్ మార్చుకొని ఫేస్ వాష్ చేసుకొని లైట్గా మేకప్ వేసుకుంటాను, ఎందుకంటే కొంచెం ప్రజెంటబుల్ ఉండాలి కాబట్టి. అవన్నీ చేసేసి వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాను, అండ్ దెన్ మనం అందరం వర్క్షాప్కి వెళ్దాం. అండ్ నేను ఏ పాట మీద డాన్స్ చేస్తున్నాను, ఎవరు నేర్పుతున్నారు అనేది అవన్నీ మనం అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ రోజులానే యాజ్ యూజువల్ నా కష్టాలు స్టార్ట్ అయినాయి. నేనేమో పొట్టిదాన్ని ఇదేనో ఉంటుంది, ఆ అవుట్ఫిట్ మీకు చూపించడానికి నేను అష్ట కష్టాలు పడుతున్నా. సో మేకప్ అయితే స్టార్ట్ చేశాను, అవుట్ఫిట్ రెడీ అయిపోయింది. జస్ట్ కన్సీలర్ పెట్టుకుంటున్నాను, కన్సీలర్ పెట్టుకొని పౌడర్ అప్లికేషన్ దాన్ని కొంచెం నీట్గా బ్లెండ్ చేసేసి దాన్ని నీట్గా తర్వాత పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. నేను ఇంతకు మించి డ్యాన్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఇంకేటైనా బయటికి నార్మల్గా వెళ్ళేటప్పుడు కానీ వేయను, ఇంతే సింపుల్గా వేసుకుంటా. తర్వాత కాటుక పెట్టుకుంటున్నాను. కాటుక లేకుండా డ్యాన్స్ ఎలా వేస్తారు, వేయలేము. అది సెమీ క్లాసికల్, అసలుకే వేయలేము. సో అందుకే ఖచ్చితంగా కాటుక పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న దాన్ని టైట్ లైనింగ్ అంటారు, పైన కూడా పెడతాను. మీలో ఎవరైనా చేస్తే మాత్రం నా కింద కమెంట్స్లో పెట్టండి, తెలియకపోతే మాత్రం నేను చెప్తాను చేయదని. అండ్ దిష్టి తగలగద్దు కదా అందుకే. అండ్ ఇప్పుడు ఈ మధ్య అయితే నేను ఖచ్చితంగా మస్కారా పెట్టుకుంటున్నాను. అంతకుముందు ఇబ్బంది ఏదో నాకు మస్కారా తీయడం, బట్ ఈ టిప్సీ బ్యూటీ వాళ్ళ మస్కారా చాలా బాగుంది. సో అది వచ్చిన గురించి అయితే నేను డైలీ పెట్టుకుంటున్నాను. అండ్ లిప్స్టిక్తో కంప్లీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి హెయిర్. హెయిర్ నేను నిన్న హెడ్ బాత్ చేశాను, సో కొద్దిగా అంత అద్రగం ఉంది. దాన్ని మనం ఏం చేయాలి అని ఆలోచించి నేనైతే హాఫ్ పోనీకి డిసైడ్ అయిపోయాను. సో ఒక చిన్న క్లిప్ పెట్టేసి దాన్ని హాఫ్ పోనీలోకి అయితే సెట్ చేసేసాను. అంతా రెడీ అయిపోయేసరికి నాకు 6:45 అయింది. 7కి డాన్స్ క్లాస్, నాకు కరెక్ట్గా 10 మినిట్స్ పడుతుంది ఆటోలో. ఈగ వెయిట్ చేసి ఒక 15 మినిట్స్ పైన వెయిట్ చేశాను. ఆల్రెడీ టైం కూడా క్రాస్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ బుక్ అయినాక ఇంకా నా ఆనందం కాదు. ఇక్కడ నుంచి ఇంకా ఆటోలో వెళ్తున్నాను. ఈవినింగ్ క్లాస్ దొరికింది అన్నమాట నాకు, ఎందుకంటే సెమీ క్లాసికల్ ఆ టైంలోనే ఉంది. సో నాకైతే అస్సలు ఆ ఓపిక లేదు. కానీ ఇంకా ఇక్కడ తప్పితే మళ్ళీ ఇంకా క్లాస్ దొరకదు కదా అన్న ఉద్దేశంతో ఇంకా వెళ్ళిపోయాను. సో ఇది డ్యాన్స్ ఇన్ బెంగళూరు అన్నట్టు. ఇక్కడే ఇప్పుడు నేను వర్క్షాప్ అటెండ్ అవ్వబోయేది. సో వెళ్దాం పదండి, ఇంకా నా డ్యాన్స్ చూద్దరు. నేనైతే లేట్ అవుతున్నా కానీ బుద్ధి లేదు నాకు, అర్థం కనబడ్డదని ఆగాను.
సో ఇక్కడ మేడం అయితే ఏం చేశారంటే ఫస్ట్ ఒక పాట పెట్టి మమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకొని డ్యాన్స్ మీ ఇష్టం వచ్చేయండి ఎవరిని పట్టించుకోతున్నారు, ఆ తర్వాత మా రివ్యూ అడుగుతున్నారు. సో నాకు ఫస్ట్ టైం లిరిక్స్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళింది పాట కన్నా. నేను అదే విషయం ఇక్కడ చెప్తున్నాను, నాకే చాలా వింతగా అనిపించింది. అదేంది మనం మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేము, ఇదేంది మనం ఎక్కువ లిరిక్స్ మీద పెట్టుకుంటున్నాం, లిరిక్స్ని ఎక్కువ అర్థం చేసుకుంటున్నామని అదే చెప్తున్నాను ఇక్కడ. సో నాకైతే ఇక్కడ మేడంది చాలా మంచిగా ఒక విషయం నచ్చింది. ఏంటి అంటే వచ్చామా చెప్పామా డ్యాన్స్ వెళ్ళిపోయామా అన్నది కాకుండా ఆ పాటకి మేము ఎంతవరకు న్యాయం చేస్తున్నాం, మాకు ఆ పాట ఎంత అర్థమైంది, ఆ పాటను మేము ఎంత ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాము, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం, అలా చేస్తున్నామా లేదా అన్నది చాలా క్లియర్గా అర్థం చేసుకొని ట్రై చేశారు. అండ్ అందరినీ అడిగారు మీకు పాట ఏమనిపిస్తుంది అని. అండ్ లాస్ట్లో మళ్ళీ మీరు ఆ పాటకి న్యాయం చేశారని అడిగారు, నాకు చాలా మంచి అనిపించింది. క్యూట్, మా అందరి కోసం రిటర్న్ గిఫ్ట్ లాగా ఇయర్ రింగ్స్ తీసుకొచ్చారన్నమాట. అండ్ చాలా 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 మంచి అనిపించింది నాకు. What I want you to do.
does is that if she does something, I take it. I get inspired, right? Not to copy somebody else's work, but if I do something like, and you do this in your choreo next time, ki mere liye win din hai, theek hai? So agar aapne kuch kara, aapko pasand hai, maine aisa kuch kara, jo you want to grasp, take it. No copyrights. Okay? Right? How are you feeling about it? Awesome, great. Yeah. అదన్నమాట, డాన్స్ అయితే అయిపోయింది, నేనైతే అడ్డదిడ్డంగా అయిపోయా, అలసిపోయా. 2 అవర్స్ నేను అలసిపోయినా అండ్ బాగా ఎంజాయ్ చేసా, ఎందుకంటే సెమీ క్లాసికల్ కాబట్టి నాకు ఇష్టమైంది కాబట్టి బాగా అయితే ఎంజాయ్ చేసా. అండ్ యా బాగుంది, ఇంకా ఇట్లాంటివి చెయ్యాలి అనుకుంటున్నాను, రాను రాను ఇంకా చేస్తాను, అవన్నీ బ్లాగ్ చేస్తాను లేదా తెలీదు, బట్ ఫస్ట్ది కాబట్టి బ్లాగ్ చేశాను. మోకాలు చెప్పాలి పగిలిపోయాయి, పట్ట పట్ట కింద పడేసరికి, మీరు చూసుంటారు కదా వీడియో, టక్క 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 పడ్డా. సో ఈ వీడియోలో ఆల్రెడీ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద మానిటైజేషన్ ఉండదు, ఏం ఉండదు దీని మీద. సో మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ సౌమ్య, అండ్ ఇలాంటివి ఇంకా చాలా విషయాలు ఉంటాయి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.